కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారు గత పార్లమెంట్ ఎన్నికల్లో హామీని ఇచ్చిన పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పి హామీని ఇచ్చినప్పటికీ ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడం బాధాకరంతో పాటుగా మద్దతు ధర కూడా కల్పిస్తా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మద్దతు ధర కూడా కల్పించడం లేదు. సో ఈ మధ్యకాలంలో సుగంధ ద్రవ్యాల బోర్డు అనేది నిజామాబాద్ తీసుకురావడం జరిగింది. మరి అది వరంగల్దా ఇంకోటిదా ఇంకోటిదా మాకు తెలియదు, కానీ నిజామాబాద్కే తీసుకొచ్చి అని చెప్పి తరలించని చెప్పి చెప్పడం జరిగింది. సంతోషం, మేము హర్షం వ్యక్తం చేస్తాం. కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో అరవింద్ గారు 100 రూపాయల బాండ్ పేపర్ పైన 100 రూపాయల బాండ్ పేపర్ పైన వారు రాసి ఇవ్వడం జరిగింది. ఏమని? నిజామాబాద్ పార్లమెంట్ పరిధి ప్రాంత రైతన్నలకు సవినయంగా నమస్కరించి తెలియజేస్తున్నాను. అరవింద్ ధర్మపురి అని నేను బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత పసుపు బోర్డు కానీ పసుపుకి ఎర్రజొన్నకి మద్దతు ధర కానీ తీసుకురాలేని పక్షంలో నా పదవికి రాజీనామా చేసి రైతు మరియు ప్రజా ఉద్యమంలో పాల్గొంటానని మాటిస్తున్నానని చెప్పి గత ఎన్నికల్లో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఎన్నికైనటువంటి అరవింద్ చిచ్చా రాసిచ్చినటువంటి బాండ్ పేపర్ ఇది. మరి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం, అయ్యా అరవింద్ గారు మరి ఇన్ని రోజులైనప్పటికీ ఇప్పటికీ మీరు పసుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదు, పసుపుకు మద్దతు ధర ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి సందర్భంగానే ప్రశ్నిస్తున్నాం. దాంతో పాటుగా అదే పార్లమెంట్ ఎన్నికల్లో బోధన్ ప్రాంతంలో బోధన్ పట్టణంలో 5 గంటల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పి ఒక ప్రముఖ దినపత్రికల్లో ప్రకటన, దయచేసి దగ్గర గమనించాలి ప్లీజ్, ఈ ప్రకటన చేసింది. మరి 5 గంటల్లో ప్రకటన, 5 గంటలు మనం అడుగుతున్న ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన 5 గంటల్లో అంటే 5 గంటలు గడిచినాయా మీ దృష్టిలో, గడవలేదా? అంటే 5 గంటలు ఇంకెన్ని సంవత్సరాలు, 5 గంటలు మీ దృష్టిలో అయితే అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మరి వీటన్నింటినీ కూడా మా గౌరవ ఎమ్మెల్సీ అన్న జీవన్ రెడ్డి గారు ప్రశ్నించిన సందర్భంలో వాళ్ళు ఇష్టాల అనుసారంగా మరి మాట్లాడడం కూడా జరిగింది. సరే ఆ విషయాన్ని తర్వాత వస్తాను. కానీ మరి పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక హిందూ ప్రముఖ ఇంగ్లీష్ పత్రికల్లో వాళ్ళు మినిమం ప్రైస్ సపోర్టింగ్ ప్రైస్ రైతుకు మద్దతుగా ధర నిర్ణయించి వాళ్ళు ఒక హిందూ పేపర్లో ప్రకటన ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అక్కడ 6,850 రూపాయలు పదుపు ధర అక్కడ మద్దతు ధర ఇస్తే మన తెలంగాణలో 5,000 రూపాయలు కేవలం 5,000 రూపాయలు ఉండడం, 5,000 రూపాయల లోపలే ఉండడం జరిగింది. దాని వెనకాల దాదాపు రైతు 2,000 రూపాయలు నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా కందులు అక్కడ 5,800 రూపాయలు అక్కడ ఉంటే ఇక్కడ కేవలం తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేవలం 4,000 రూపాయలు ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా రైతు క్వింటాలకు 2,000 రూపాయలు నష్టం పోయేటువంటి అవకాశం ఉన్నది. మరి ఇవన్నీ ప్రశ్నించే గొంతు అయినటువంటి జీవన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే నీకు వయసు అయిపోయింది, నీకు రిటైర్మెంట్ కావాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. మిస్టర్ అరవింద్ గారు, ఎంపీ గారు, గౌరవనీయులు, మీరు కొద్ది జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అనేటువంటి ఒక మాట ఈ సందర్భంగా మీ హెచ్చరిక చేస్తున్నాను. అసలు పార్లమెంట్ సభ్యునిగా, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత జగిత్యాలకు ఎన్నిసార్లు వచ్చినావు, ఎన్ని సమస్యలు పరిష్కరించినావు, ప్రజలతో ఎన్నిసార్లు మమేకమైనవు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, నీకు కేటాయించినటువంటి డబ్బు 2 కోట్ల రూపాయల నిధులు సంవత్సరానికి కేటాయిస్తారు,
నీకు కేటాయించిన 2 కోట్ల రూపాయల నిధుల్లో జగిత్యాల నియోజకవర్గానికి ఎన్ని ఖర్చు పెట్టినావు? ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా, శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నా. ఇంకా చెప్పిన మాటలు బౌరుకుల మాటలా, మంచి మాటలా, అది ఏందో మీ విజ్ఞత బయలుపెడుతున్నాం మేము. నువ్వు చెప్పిన మాటలు నీకు చెప్తే ఉలికి పడి గుమ్మడికాయ దొంగ తడుకున్నట్టు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నావు, ఇది తప్పు. మా నాయకుడు జీవన్ రెడ్డి గారు ఉత్తర తెలంగాణ జిల్లాలోనే, నువ్వు అంటున్నావు 60,000 మెజార్టీతో ఓడిపోయిన జీవన్ రెడ్డి గారు, ఎస్ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటమి గెలుపు అనేది సహజం, అది సహజం, దాన్ని ఎవరు తప్పు పట్టలేరు. 60,000తో ఓడిపోయినప్పటికీ కూడా వెంటనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతదేశ చరిత్రలోనే మొదటి ప్రాధాన్యత ఓటుతోని, అది గ్రాడ్యుయేట్ ఓటు, తెలుగుకల విద్యార్థులు ఓటుతోని దేశంలోనే మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచినటువంటి నాయకుడు మన జీవన్ రెడ్డి గారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో వారు గెలిచిన తర్వాత మారుమూల పల్లెమైనటువంటి ఆదిలాబాద్ జిల్లా కానీ కొమరంభీం జిల్లా కానీ మరి పర్యటించి మొత్తం వారు ప్రాంతంలో, ఆ ఎమ్మెల్సీ ప్రాంతంలో పర్యటించినటువంటి వారు మరి ఎమ్మెల్సీ గారు. నేను కూడా కొమరంభీం జిల్లాకు ప్రాణిత ప్రాజెక్టు దాదాపు 4 సార్లు నేనే పోయిన వారితో. అంటే కేవలం ఒక ఆదిలాబాద్ జిల్లానే కాకుండా, పాత ఆదిలాబాద్ జిల్లా కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను టచ్ చేసి అక్కడ సమస్యలు తెలుసుకొని సమస్యల కొరకు గలవింపినటువంటి నాయకుడు, ధైర్యం ఉన్న దమ్మున్న నాయకుడు మరి జీవన్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. వినియోగించుకొని మీరు ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కేవలం ఒక పసుపుపోడే కాదు సోదర, రైతుకు మద్దతు ధర కాదు, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా, ఇది వారు అన్నమాట. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా, అది తెరిపియాలి ఇప్పటివరకు. మరి దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని మరి నిజామాబాద్ తీసుకొస్తా, యువకు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తా. ఎన్ని ఇండస్ట్రీస్ మరి నిజామాబాద్ నుంచి ఇక్కడ తీసుకొచ్చినావు, అదే సారీ దేశం తీసుకొచ్చినావు, ఎంతమంది నిరుద్యోగులకు నువ్వు ఉద్యోగాలు ఇప్పించినావు అని చెప్పి సందర్భంగా స్టేట్గా క్వశ్చన్ చేస్తున్నా. దయచేసి మీరు చదువుకున్నటువంటి వారు, చదువుకున్నటువంటి వారు మీరు ఒక చిన్న పెద్ద గౌరవం అనేది నేర్చుకోవాల్సిన అవసరం మీకుంది అని చెప్పి చిన్నవాడినైనా మీకు చెప్తా ఉన్నాను. మీరు పార్లమెంట్ సభ్యులు కావచ్చు, కానీ మీరు ఎదుటి వాళ్ళని మాట్లాడే విధంగా మాట్లాడే ముందు కొంచెం గౌరవంగా మర్యాదగా మాట్లాడితే బాగుంటుందని చెప్పి సందర్భంగా వారికి ఒక సందేశం ఇస్తూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్కువేం కాదు, తందాన అంటే తన తందన అనే విధంగా. మరి ఇప్పుడు అరవింద్ గారు అంటే నేను జోక్యం చేసుకోలేదు, మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎందుకు జోక్యం చేసుకోలేదు? 60,000తో మాట కంటారే, 60,000తో గెలిచినాం, 20,000తో గెలిచినాం అని చెప్పి అంటారే. కనీసం నువ్వు పసుపుపోడు నీ చేతులు లేనప్పటికీ మద్దతు ధర ఇచ్చేటువంటి అవకాశం నీకు ఉన్నది. దానికి ఉదాహరణగా ఆంధ్రలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం వారు పబ్లిక్ చేసిండ్రు, చూడండి ఒకసారి పబ్లిక్ చేసిండ్రు. మీరు ఆ విధంగా ఎందుకు పబ్లిక్ చేస్తున్నారు, రైతుకు మద్దతు ధర ఎందుకు ఇస్తారని చెప్పి సందర్భంగా కోరుతూ, ఒకవేళ పసుపు ధర పసుపుకు మద్దతు ధర ఇచ్చినట్టయితే ఈ అరవింద్ గారికి, ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వానికి, శాసనసభ్యునికి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము పాలాభిషేకం చేయడానికి కూడా మేము సిద్ధమే. ఎందుకంటే మేము త్రూ రైతుల పక్షం, ప్రజల పక్షం, ప్రజలు సుఖంగా ఉంటేనే మరి రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతున్న విషయాన్ని గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా వారికి హితూ పలుకుతూ ముగిస్తున్నాను. జై జై పక్షాన నిజామాబాద్ ఎంపీ ధర్మపూర్ అరవింద్ గారు చేసిన వాక్యాలను మా నాయకుడు పేదల పక్షాన అన్ని వర్గాలకు అందుబాటులో ఉండి నిరంతరం శ్రమించి కష్టపడే ప్రజల మధ్యలో ఉండే నాయకుడు జీవన్ రెడ్డి గారిని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ మాట్లాడిన మాటలను కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ధర్మపూర్ అరవింద్ గారిని ఒకటే విషయం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని అడగదలుచుకున్నాం. ఏదైతే పింక్ పార్టీ అని చెప్పి ప్రగతి భవన్ పింక్ పార్టీ, ఫామ్ హౌస్ పింక్ పార్టీ, తండ్రి పింక్ పార్టీ, కొడుకు పింక్ పార్టీ, నీ గులాబీ పార్టీ,
మీ గులాబీ పార్టీ, పింక్ పార్టీలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసిన మేలేందో చెప్పండి. మీరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటు విజయ పరిధిలో ఉన్నటువంటి ప్రజాధికారికి ఈ సంవత్సర కాలంలో నువ్వు చేసిన మేలేందో చెప్పు. మరి ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగం విషయంలో గతంలో మీరే స్వయంగా నేను పశు బోర్డు తీసుకురాకపోతే రాజీనామా చేస్తా అని చెప్పి ప్రకటన మీరే చేసినారు. రైతుల గిట్టుబాటు ధర తీసుకురాకపోతే రాజీనామా చేస్తా అని మీరే ప్రకటించిండు. ఇప్పుడేమంటున్నావు, నేను పశు బోర్డు కాదు స్పైస్ బోర్డు పట్టుకొచ్చిన అంటున్నావు. ఆ స్పైస్ బోర్డులో ఎన్ని రకాల యొక్క వస్తువులు ఆ స్పైస్ బోర్డు కింద వస్తాయి, దానివల్ల పశువు బోర్డు రైతుకు ఏమైనా మేలు జరుగుతుందో ఒక విషయం చెప్పగలుగుతామా అని చెప్పేసి మీ అరవింద్ ఏదైతే ధర్మపురి అరవింద్ గారిని అడుగుతున్నావు. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి చెప్తున్నావు. మా నాయకుడు ఏం మాట్లాడినాడు, నువ్వు ఏదైతే పశువు బోర్డు తీసుకొస్తున్నావో పశువు బోర్డు తీసుకొస్తున్న మాట తప్పిన బాటి నువ్వు ఇచ్చిన మాట రాజీనామా చేస్తా అన్న ఒకటి రాజీనామా చేయమని మాట్లాడినాడు. దానికి నువ్వు ఏం మాట మాట్లాడతావా? 60,000 ఓట్లతో ఓడిపోయిన అంటున్నావు. మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఎంపీ గారు. నీ తండ్రి ధర్మపురి శ్రీనివాస్ కూడా ఓడిపోయాడు. నిజామాబాద్లో అసెంబ్లీగా పోటీ చేసి 3-4 సార్లు నిజామాబాద్ ప్రాంతానికి సంబంధించిన ప్రజానికానికి ఓట్లు వేయకపోతే ఓడిపోయాడు. రాజకీయ నాయకుడికి గెలుపు ఓటు అనేది ప్రజా నిర్ణయం, దైవ నిర్ణయం. దాన్ని పట్టుకొని 60,000 ఓట్లతో ఓడిపోయాడు. కొంచెం మూసుకో అంటున్నావు. నువ్వు నోరు దగ్గర పెట్టుకో మాట్లాడు. రేపు జగిత్యాల జిల్లాలో నువ్వు ఎక్కడ తిరిగినా నేను అడ్డుకుంటాం. నువ్వు మాట మాట్లాడిన మాట బేషత్కి ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలి. 1. 2, పశువు బోర్డు స్పష్టంగా పశువు బోర్డే రైతుల పక్షాన్ని ఏర్పాటు చేయాలి. మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలి. రైతాంగానికి గిట్టుబాటు ధర తీసుకురావాలి. నువ్వు ఇక్కడ రైతాంగానికి నీ నిజామాబాద్ పార్లమెంట్లో కానీ తెలంగాణ ఉన్నటువంటి రైతుల యొక్క ఐకేపీ సెంటర్లో పోయి ఎక్కడన్నా ఒక రైతు వరిధాన్యం కొనుగోలు విషయంలో జిల్లా కలెక్టర్లతో కానీ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ మాట్లాడినావా? మాట్లాడే రైతుల విషయాలు కష్టాల విషయంలో పట్టించుకోలే. మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం మాట్లాడాడు? పేదవాళ్ళ అకౌంట్లో 15 లక్షల రూపాయల అకౌంట్లో జమ చేస్తానడు. భారతదేశంలో కోటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాట్లాడాడు. మరి ఇన్ని విధాలు మాట్లాడినటువంటి మీ బీజేపీ పార్టీ మీ ఇచ్చిన వాగ్దానం నెరవేరాయి. ఇలా నువ్వు ఒక్కసారి గెలిచి ఎంపీగా గెలిచి ఎట్లా గెలిచినావు ఎంపీగా? నువ్వు ఒక ముఖ్యమంత్రి కుమార్తె, ఆమె పదవిని అడ్డం పెట్టుకొని ఆజమాయి చేసుకుంటా పేద ప్రజానికి కానీ సామాన్య ప్రజలకు అలవకుండా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా షుగర్ ఫ్యాక్టరీ తెలిపిస్తా అని చెప్పి మాట నిలబెట్టుకోకుంటుంటే నిజామాబాద్ ప్రజలంతా తిరగబడి నీకు అవకాశం ఇచ్చిండు. దమ్ము ఉంటే రాజీనామా చేసి రేపు ఎన్నికలకు రా. తెలుస్తుంది నీ సంగతి ఏందో. ఇలా బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? భారతదేశంలో సమగ్రంగా ఉన్నట్టు అన్ని వర్గాల ప్రజల మధ్య చిచ్చు పెడుతుంది తప్ప ఇలా ఆర్థిక మాన్యం ఏ విధంగా పోయింది ఒకసారి ఆలోచన చేయండి. వారు చేసిన తప్పులన్నీ కప్పుపుచ్చుకునడానికి ఇలా ఎన్ఆర్సీ అని ఇంకా వివిధ ఉన్నటువంటి ఏదైతే వాగ్దానాలు ప్రజలకి ఇచ్చి పార్లమెంట్లో తీసుకొచ్చి ఈరోజు ఇలా ముస్లిం సింధుల మధ్యలో చిచ్చు పెట్టే ఒక ఆలోచన పదంగా తీసుకోండి. దుర్మార్గమైన చర్య ఇలా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని కేసీఆర్ గారు అడుగుతున్నాం, ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రి కొప్పులేశ్వర్ అడుగుతున్నాం. అయ్యా, ఈ నిజామాబాద్ ప్రాంతంలో కానీ జగిత్యాల జిల్లాలో కానీ గల్ఫ్ బాధితులు ఏ విధంగా నష్టపోతుండు, గల్ఫ్లో ఏ విధంగా ఇబ్బందులు పడుతుండు, ఒక్కరోజన్నా మీరు మాట్లాడి వాళ్ళకి సేవలు అందించే విధంగా వాళ్ళకు మేలు చేసే విధంగా మీరు మంత్రిగా కానీ మీ టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కానీ మీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ మన చర్య తీసుకున్నదా? ఇలా అరవింద్ గారు మాట్లాడతారు, పెద్ద పెద్ద మాట మాట్లాడతారు, హిందీ సినిమా తెలియక రోజుకోసారి గుండి తీసుకుంటా పెద్ద పెద్ద ముచ్చట్లు మాట్లాడతాడు. నువ్వెవరైనా చచ్చిపోతే, ఒక పేదవాడు చచ్చిపోతే పేదవాడి ఇంటికి పోయి ఆ పేదవాడి ఇంట్లో గిట్ట నువ్వు అన్నదిన్నావా? ఒక దళితుడు కానీ ఒక బలహీన వర్గాలు కానీ
ఒక అట్టాడు వర్గాల ఇంటికి పోయిన అనందినవా? ఇయ్యాల ప్రజా జీవితంలో 6 సార్లు ఎమ్మెల్యే గెలిచి 2 సార్లు మంత్రి అయి మా జీవన్ రెడ్డి గారు ఏ పేదవాడు చనిపోయినా ఏ పేదవాడి కష్టం వచ్చినా ముందు హాస్పిటల్ పోయి పరామర్శించి ఆ చనిపోయిన కుటుంబంలో ఆ ఎవరైతే కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సంవత్సరంలో ఈ నిజామాబాద్ పార్లమెంట్లో కానీ జగిత్యాల జిల్లాలో కానీ పేదవాళ్ళు చనిపోతే ఏ పేదవాళ్ళ కుటుంబానికి వచ్చి పరామర్శించినవా? రైతులకు కష్టాలు వస్తే రైతులకు మేలు చేసే విధంగా ధైర్యం చెప్పినవా? నిరుద్యోగ యువకులకు ధైర్యం చెప్పినవా? దళితులకు ధైర్యం చెప్పినవా? బలహీన వర్గాలకు ధైర్యం చెప్పినవా? ఎంపీగా ఉండి మాట మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాం. చూసుకున్నాం, మేము కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినాం, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినాం, గౌరవంగా మెదిలినాం. నాతోటి గెలిచినటువంటి ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి మంత్రి ఈశ్వర్ అన్న గారు, ఈశ్వర్ గారు అని మాట్లాడినాం మేము. ఎప్పుడు కూడా ఏకవచనంతో సంబోధించి మాట్లాడలే. ఒక్కసారి నీ తండ్రి ఉన్నాడు కదా, నీకు జన్మనిచ్చి ఇవాళ బట్టలు వేసుకొని సూటు కూట్టు బట్టలు వేసుకొని 100,00,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ పక్షాన సోనియా గాంధీ పుణ్యమా, రాజశేఖర్ రెడ్డి గారు పుణ్యమా, పీసీ అయ్యిండు, మంత్రి అయ్యిండు, ఆయన అడుగు జీవన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం ఏంది, జీవన్ రెడ్డి గారి యొక్క క్యారెక్టర్ ఏంది, జీవన్ రెడ్డి యొక్క ప్రజల మధ్యలో ఉండే ఒక నాయకత్వ లక్షణాలు ఎన్ని ఒక్కసారి నువ్వు అడిగి తెలుసుకో. అరవింద్ గారు, ఇప్పటికైనా నీ మాట నీ పద్ధతి మార్చుకో. నువ్వు పసుపు బోర్డు ఏర్పాటు చేయి, మిర్చి బోర్డు ఏర్పాటు చేయి, రైతులకు గిట్టుబాటు ధర ఇప్పి, మా షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో మా షుగర్ ఫ్యాక్టరీని తెరిపి మా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పేదవాళ్ళందరికీ కూడా, జగిత్యాల జిల్లా పేదవాళ్ళందరూ కూడా మీ ప్రధానమంత్రి రోజ్గార్ ద్వారా ఇండ్లు కట్టి, మా దళితులకు మేలు చేయి, మా బలహీన వర్గాలకు మేలు చేయి. ఒక యువకునిగా, తోటి మిత్రుడిగా మేము ఒక బలహీన వర్గ నాయకుడిని మేము స్వాగతిస్తాం. ఇక ప్రపంచంలో ఎవ్వరే పనిచేయాలని ఒక్కరు పనిచేసినట్టు కాగితాలు పట్టుకొని పోయి ఇలా ఫేస్బుక్ కూడా పోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. రా చూసుకుందాం, టైం ఏర్పాటు చేస్తావా, డేట్ ఏర్పాటు చేస్తావా, జీవన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేసిండో, ప్రజలకు ఏం మేలు చేసిండో శ్వేత భర్త వింతలు చేద్దాం. నిజామాబాద్ రమ్మంటావా? వస్తాం. లేకపోతే హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీకి రమ్మ, పార్టీ ఆఫీస్కి రమ్మంటావా? వస్తాం. హైదరాబాద్ నడిపొట్టున ఉన్నటువంటి అంబేద్కర్ దగ్గరికి రమ్మంటావా? వస్తాం. చలో శ్వేత భర్త వింతలు చేద్దాంపా. మీ తండ్రి గారు ప్రధాన సాక్షిగా వెళ్దాం. పెద్ద జీవన్ రెడ్డి గారు జగిత్యాల ప్రాంతానికి ఏమేమి మేలు చేసిండు, ఇక్కడ ప్రజానికి ఏ విధంగా ఆదుకున్నాడో దమ్ముంటే శ్వేత భర్త విడుదల చేస్తాం. డే టు టైం ఏర్పాటు చేయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన నీరు కానీ ఇక్కడ మా నాయకులందరం కానీ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన నీకు సవాల్ విస్తున్నాం, డే టు టైం దిక్ చేయమని చెప్తున్నాం. ధర్మపుల అరవింద్ గారికి, ఇప్పటికైనా బీజేపీ పార్టీ నాయకులకు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ ప్రజల పక్షాన మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉన్నది, ప్రజలకు అండగా ఉన్నది, రైతులకు అండగా ఉన్నది, బలహీన వర్గాలకు అండగా ఉన్నది, నిరుద్యోగ యువకులకు అండగా ఉన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ వారి మాటలు వెంబడే ఉపసంహరించుకోవాలి. బేషరతుగా పెద్ద జీవన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాను.